సత్యవతి రాథోడ్తో పాటు మరికొంతమంది మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీతో బంజారా హిల్స్లోని తన ఇంటికి చేరుకోబోతున్నారు. కవిత అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు, తల్లి శోభ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్ని మీరు చూస్తున్నారు, మొత్తం అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. ఒక్కసారిగా జనం ఎగబడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. కవితకు విష్ చేయాలి, కవితను విష్ చేయాలి, కవిత బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి విష్ చేయాలంటూ కూడా అక్కడికి చేరుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించి వారిని కట్టడి చేయడంలో కాస్త భద్రతా సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వినిపిస్తోంది. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్న విజువల్స్ని కూడా మనం చూసాం. కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్నారు. కవిత రిలీజ్ బయటకు రాగానే కవితను చూసిన కొంతమంది భావోద్వేగానికి లోనైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తాజా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన బాడీ వేడి బాధలు జరిగిన తర్వాత రైట్ ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. హలో విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కవితకు గ్రాండ్ వెల్కమ్ అంటూ కూడా పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని పుష్పగుచ్చాలు తమకు స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది వాళ్ళని కట్టడి చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అందరూ ఇన్ఫ్యాక్ట్ ఆ రష్ని మీరు చూస్తే కనుక చాలా రష్గా ఉన్న ప్రాంతం అని చెప్పుకోవాలి. కిక్కిరిసిపోయింది ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్. సాధారణంగా చూస్తూ ఉంటాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఆ స్పేషియస్గా ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఈరోజు కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ అదిగోండి ఆ విషయాలను మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో పుష్పగుచ్చం తామకు స్వాగతం పలికేందుకు అక్కడ కార్యకర్తలు ఎగబడుతున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హడావడి వాతావరణం ఏర్పడింది. కవిత అదిగోండి అక్కడ, ఎస్ ఆ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు రైట్ సైడ్ కార్నర్లో ఇటు సంతోష్తో పాటు మరికొంతమంది అక్కడ ఉన్నారు. సంతోష్, అలాగే కవిత కుమారుడు ఆదిత్య, అలాగే భర్త అనిల్ కూడా ఫ్రేమ్లో చూడొచ్చు. కవిత కాన్వాయ్కి చేరుకోబోతున్నారు. తన కారులోకి చేరుకున్న తర్వాత కాన్వాయ్ పైకి చేరుకుని అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, భద్రతా సిబ్బంది అక్కడ చాలామంది కారు మీదకి ఎగబెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త ఉద్రిక్త వాతావరణం కింద కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్ అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీగా శ్రేణులు అక్కడ చేరుకోవడంతో ఇన్ఫాక్ట్ అక్కడ కట్టడి చేయడం ఇబ్బందికర వాతావరణంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా వాళ్ళందరూ ఎగబడుతున్నారు. దీంతో అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళు శ్రమించాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం కారులోకి వెళ్లేందుకు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళని పక్కకు జరుపుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాఠీని ఉపయోగించి వాళ్ళని అక్కడి నుంచి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత అభివాదం చేసుకుంటూ కనిపిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు, కిక్కిరిసిపోయిన వాతావరణం. గులాబీ శ్రేణులు ఒక్కసారిగా చేరుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే అక్కడ వాళ్ళని కట్టడి చేయడం మాత్రం పోలీసుల వల్ల కావటం లేదు అనే విషయం ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. కాస్త ఇబ్బందికర వాతావరణం మనకు అనిపిస్తుంది. అయినప్పటికీ తన కాన్వాయ్కి చేరుకున్నారు. కవిత అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కవిత హైదరాబాద్కి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ అంటూ నినదించిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ కవిత అసలు ఒకసారి ఏమన్నారో చూద్దాం.
బయట విషయంలో మీరు చూస్తున్నారు, కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. దాదాపుగా ఈ నెలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ నెల అండ్ గత నెల కూడా వాడి వేడి వాదనలు జరిగాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా జూలై 1st నుంచి కవిత బెయిల్ పిటిషన్ను కొట్టేసినాక ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి జూలై 25 వరకు పొడిగించిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ కూడా వాయిదా వేసింది. అక్కడ అంటే బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ మళ్ళీ వాయిదా పడింది దాదాపుగా ఈ నెల 5వ తారీఖున ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి